संख्य मन ईद मरण नमोदी आर्वा तूर्प गोदावरी जिले में नाग वनबे के ईद मरण टोटल मन चूड़ा मुख्य मन के मध्य प्लेसेस गुंटूर कृष्ण पक पकने कृष्णाई गुंटूर तक के आर्वा पश्चिम गोदावरी प्रकाशम ओंगोलू डिस्ट्रिक्स इप्के फुल लॉकडाउन अमल वाली उदय 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులవి పర్మిషన్స్ ఇస్తున్నారు మిగతా టైమ్స్ లో షాప్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు బికాజ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే శ్రీకాకుళం అనంతపురం ఈ పలాస ప్రాంతాలు కావచ్చు లేదంటే అనంతపురం లో ఉన్న కొన్ని ప్రాంతాలు మనం చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న పరిస్థితి ఏ రోజుకి ఆ రోజు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కావచ్చు గుంటూరు కృష్ణ కావచ్చు ఇక శ్రీకాకుళం లాంటి అనంతపురం లాంటి కర్నూలు చిత్తూరు నెల్లూరు లాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా నెల్లూరులో మనం చూసుకున్నాం ఒకప్పుడు మార్కెట్ ద్వారా వచ్చిన కేసుల వల్ల కావచ్చు వలస కూలీల కేసులు ప్రస్తుతం ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే విదేశాల నుంచి వచ్చిన వారి కేసులు కూడా ప్రస్తుతం లెక్కల్లో ఎక్కువగా తేలుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రస్తుతం మనకి తెలిసిన అప్డేట్స్ అయితే ఇవి సో రిపోర్టర్ అడిగి మనం మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రసన్న ప్రతిని లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసన్న చెప్పండి ప్రస్తుతం ఏపీలో కేసులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం డే టు డే 300 పైచిలకు దగ్గర దగ్గరగా 400 అనుకోవచ్చు అసలు కేసులు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి నిజంగానే మళ్ళీ లాక్ డౌన్ పెట్టే పరిస్థితి వస్తుందంటారా అంటే మీరు చెప్పిన అనాలసిస్ ప్రకారం దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న పరిస్థితి అదే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దాదాపు ఈ రోజు 490కి పైగా అంటే 500 దగ్గరలో కేసులు వచ్చాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు జూన్ మొదలైన దగ్గర నుంచి కూడా జూన్ ఫస్ట్ వీక్లో ఒక 50-60 యావరేజ్ ఉండేది సెకండ్ వీక్ వెళ్ళేటప్పటికి 100కి అయింది థర్డ్ వీక్ రేపు కంప్లీట్ అవుతుంది ఇలాంటి టైంలో రోజు 300, 400, 500 కూడా కేసులు పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం వచ్చిందంటే కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే అనంతపురంలో కానీ లేకపోతే ఒంగోలులో కానీ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో కానీ అప్రకటితంగా లాక్డౌన్ ప్రస్తుతం అమలు అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితి లేకపోయినా ఆయా జిల్లాల కలెక్టర్లు పరిస్థితి తీవ్ర చూసి అనంతపురం జిల్లాలో లాక్డౌన్ కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు అదేవిధంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధి మొత్తం ఒంగోలు సిటీ మొత్తం లాక్డౌన్లో ఉంది అదేవిధంగా కాకినాడలో చాలా ప్రాంతాల్లో లాక్డౌన్లు ఉన్నాయి కేసుల తీవ్రత కూడా గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి అయితే ప్రభుత్వం చెప్పే యాంగిల్ ఏంటంటే ఎప్పుడు చెప్పినట్టుగానే టెస్టుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది దీనికి తగ్గట్టుగా హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే సౌకర్యాలు మెరుగుపరిచి క్వారంటైన్ ఏర్పాటు చేయడంలో కానీ ముందు వరుసలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెప్తుంది అయితే ప్రధానంగా వలస కూలి ఇతర రాష్ట్రాల నుంచి రావడం ఈ కేసుల పెరుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముంబై వలస కూలీలు ఈస్ట్ గోదావరికి వచ్చిన తర్వాత అక్కడ కేసుల సంఖ్య బాగా పెరిగిన పరిస్థితి దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే చిక్కుకొని ఉన్నారో స్టూడెంట్స్ కావచ్చు టూరిస్టులు కావచ్చు వాళ్ళంతా వచ్చిన తర్వాత కూడా కేసులు బాగా పెరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది లాక్డౌన్ ఇచ్చిన సడలింపులు చాలా వరకు ఎందుకంటే మనకి ఇంచుమించు జూన్ ఫస్ట్ వీక్ నుంచి చాలా రిలాక్సేషన్ వచ్చింది ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఈ 3 వారాల్లో తప్పనిసరిగా ప్రజల మీద పడింది ప్రజల్లో కూడా కొంత చాలామంది నిర్లక్ష్య ధోరణి కనపడటం మాస్క్ లేకుండా బయటికి రావటం అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవటం ఇవన్నీ కూడా ప్రధానంగా కేసులు పెరగడానికి చాలా కారణమయ్యాయి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు లక్షణాలు లేకుండా కేసులు బయటపడుతున్న పరిస్థితి లక్షణాలు ఉండట్లేదు టెస్ట్ చేయించుకుంటే కేసు బయటపడుతుంది ఇది కూడా కొంత ఆందోళన పరిణామంగా మారిందని చెప్పుకోవచ్చు ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు హోమ్ క్వారంటైన్ చేసుకోవడానికి ఒకవేళ లక్షణాలు ఉన్నా 1-2 లక్షణాలు కనపడినా హోమ్ క్వారంటైన్కి అవకాశం ఇచ్చాయి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాయి దీనివల్ల చాలామందిలో నిర్లక్ష్య ధోరణి ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇంట్లోనే ఉండి మందులు వాడచ్చు అనే నిర్లక్ష్య ధోరణితో బయట ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి దీనివల్ల కూడా కరోనా వ్యాప్తి ప్రధానంగా కారణమవుతుంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ రీజన్స్తో కరోనా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది రేపు జూలై 10 నుంచి జరపాల్సిన 10వ తారీఖు పరీక్షలను కూడా కరోనా కారణంగా వాయిదా వేసిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది ఈ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రంలో తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన పడుతున్నారు విద్యార్థులు ఎక్కువగా ఆందోళన పడుతున్నారు
పదో తరగతి పరీక్షలు నిర్వహించాలంటే ఒక విద్యాశాఖ ఒకటే ఉంటే సరిపోదు, ఆరోగ్య శాఖ ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి, అదేవిధంగా నీటిపారుదల శాఖ ఇలా అగ్నిమాపక శాఖ ఎవరికి పడితే వాళ్ళే ప్రతి డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తేనే టెన్త్ క్లాస్ పరీక్షలు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో పదో తరగతి పరీక్షలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి రెండు సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షలు కూడా మొత్తానికి వాయిదా వేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే లక్షణాల్లో జ్వరం కానీ లేకపోతే ఆయాసం కానీ ఏ లక్షణాలు ఉన్నా వెంటనే పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదే పదే చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా చైతన్యమై 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా టెస్టులు చేయించుకుంటే మంచిది అనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రసన్న, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రవాణా అనేది ఆపలేకపోతున్నారు. ఇరు రాష్ట్రాలకి కూడా జరుగుతూ ఉన్నాయి రవాణా, లైక్ వలస కూలీలు కావచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి కూడా ఏపీ గవర్నమెంట్ మన సూర్యాపేట జిల్లా దగ్గర ఒక బస్ను ఏర్పాటు చేసింది. అందులో కరోనా టెస్టులు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కరోనా టెస్ట్ చేసుకొని ఆ రాష్ట్రాలకి ట్రావెలింగ్ అది ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇదే కాకుండా మెడికల్ సప్లై అనేది ఏపీలో ఉందంటారా? దీనికి మెడికల్ సప్లై ఏపీలో ఇప్పటికీ ఉందా? ఇంట్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయా ప్రసన్న? ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఇందాక మనం అనుకున్నట్టుగా కల్పించారు. రాజమండ్రిలో హోమ్ క్వారంటైన్, హోమ్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్స్ వాళ్ళు కరోనా నుంచి కోలుకొని ఇంట్లోనే డిశ్చార్జ్ అయిపోయిన పరిస్థితి, అంటే డిశ్చార్జ్ అంటే ఒక రూమ్లో ఎప్పటివరకు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతా తిరిగి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అంటే తక్కువ లక్షణాలు ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ అవి వాడి ఇంట్లోనే చికిత్స చేయించుకోవచ్చు. విపరీతమైన ఆయాసం కానీ విపరీతమైన దగ్గు కానీ ఈ లక్షణాలు వెంటిలేటర్ పెట్టే పరిస్థితి, ఊపిరాడని పరిస్థితి ఇవి ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అక్కడ ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. అవి కాకుండా చాలామందికి చాలా మైల్డ్ లక్షణాలు వస్తున్నాయి. లైట్గా జ్వరం రావడం, లేకపోతే లైట్గా తలనొప్పి రావడం, దగ్గు జలుబు ఇలాంటి చిన్న చిన్న మామూలు జ్వరాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటాయో అవి ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించుకుంటే కనుక కరోనా పాజిటివ్గా వెళ్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా మందులు కూడా వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది కనుక సీరియస్ అయ్యి ఫీవర్, హై ఫీవర్ ఎక్కువగా ఉండి ఫీవర్తో పాటు దగ్గు ఉండి దగ్గుతో పాటు ఆయాసం ఉంటే ఈ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా డాక్టర్కి ఫోన్ చేయాలి. వెంటిలేటర్ అవసరం ఉంటే హాస్పిటల్లోనే ఉండి వెంటిలేటర్ సౌకర్యంతో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ వీటికి దగ్గు ఆయాసం ఎక్కువ ఉండి ఇంట్లో ఉంటే కనుక జ్వరం ఉంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యపడదు. కాబట్టి తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా పదే పదే చెప్తోంది. లక్షణాలు ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు, 2-3 రోజులకు మించి వెంటనే వెళ్ళి చూపించుకోవాలని ప్రభుత్వం పదే పదే చెప్పడం, దాంతోపాటు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలన్నా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. దీంతోపాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా దీనికి సంబంధించిన సౌకర్యం ఇచ్చారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. అయితే ఏ లక్షణాలు లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తలనొప్పులు కానీ జ్వరాలు కానీ వచ్చినా పెద్దగా కంగారు పడిపోయి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్యానిక్ స్టేజ్ నుంచి మనం దాటి మామూలు నార్మల్ లైఫ్ స్టైల్ సాధారణ జీవితం గడుపుతున్నాం కాబట్టి అది ఎక్కువగా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సివియర్ డిసీజెస్ కానీ బీపీ, షుగరు, అదేవిధంగా హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మామూలుగా పెద్దగా జాగ్రత్తలుగా ఉంటే సరిపోతుంది. మాస్కు, సోషల్ డిస్టెన్స్ ఒకటే దీనికి పరిష్కార మార్గం అని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. కాబట్టి జనాలు కొంచెం నిర్లక్ష్యాన్ని తగ్గించి రోడ్డు మీదకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, అనంతపురంలో లాక్డౌన్ ప్రకటించుకున్నారు, కర్నూలులో కొన్ని ఏరియా లాక్డౌన్, ఒంగోలులో లాక్డౌన్, కాకినాడలో లాక్డౌన్. కాబట్టి దీనివల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటే మంచిది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. సో చూసాం కదా ఏపీలో కేసులు ఏ విధంగా పెరుగుతున్నాయి.